సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారెంటీలను అమలు చేస్తామని, టీఆర్ఎస్ నాయకుల దొంగ మాటలు నమ్మొద్దు, గుండా రాజకీయాలు ప్రోత్సహించేది లేదంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, డాక్టర్స్ వృత్తిని నమ్ముకొని పనిచేస్తారు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు కాపాడేవారే డాక్టర్స్ అని తెలిపారు. కార్యక్రమానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్స్ మెడికల్ షాప్ యజమానులు పెట్రోల్ బంక్ యజమాని గరీనా కోటేశ్వరరావు ఎర్నిని బాబు సాయి శ్రీ మెడికల్ యజమాని కొత్తూరు మంజుల సుప్రజ కాంగ్రెస్ నాయకులు మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు. ఈ దేశ పౌరులుగా మనకు కొన్ని బాధ్యతలు ఏవైనా కొన ప్రాణాలు నాశనం చేసి వాళ్ళ ప్రాణాలను రక్షించాలనే కనీస బాధ్యత నిర్మిత జ్ఞానం ఉండాలి. అది లేకుండా రెండో విషయం, ఒకనొక సందర్భంలో గోకుల్ చాట దగ్గర లుంబిని పార్క్ దగ్గర ఉగ్రవాదులు అనండి లేకపోతే అతివాదులు అనండి మితిమీరి ప్రవర్తించి బాంబులు పేల్చినప్పుడు అనేక మంది ఆ రెండు చోట్ల చనిపోయిన సందర్భంలో చల్లా చెల్లై మృతదేహాలు పడిపోయిన సందర్భంలో ఉత్తమ్ పద్మావతి అని ఇక్కడ వాడుకలు అట్లా అలవాటైంది. తప్పకుండా ఐ కెన్ ప్రామిస్ అ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్. ఈ మధ్య